అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం ఛత్రపతి శివాజీ గారి గురించి ఒక స్టోరీ చెప్పుకోబోతున్నాం అన్నమాట మన సబ్స్క్రైబర్ హేమచంద్ అని తన అడిగాడు అన్నమాట శివాజీ గారి గురించి ఏదైనా స్టోరీ చెప్పండి అక్క అని చెప్పి సో అందుకే కాదు నాకు శివాజీ గారు అంటే చాలా ఇష్టం అన్నమాట చిన్నప్పటి నుంచి అదో రకం ఫ్యాసినేషన్ ఎందుకంటే శివాజీ గారిని తన రాష్ట్రంలో ప్రజలందరూ ఎంతగానో ప్రేమిస్తారు ఎంతగానో గౌరవిస్తారు ఇప్పుడు కూడా మనము మహారాష్ట్ర సైడ్ వెళ్ళామంటే పూణే కానీ బాంబే కానీ అక్కడ మొత్తం మనకి శివాజీ గారి ఫోటోస్ శివాజీ గారి పేరే హోటల్స్ కి మన ముంబై టెర్మినల్స్ లో కూడా శివాజీ ఛత్రపతి శివాజీ టెర్మినల్స్ కదా రైల్వే స్టేషన్ కి కూడా ఆ విధంగా వాళ్ళు ఇన్ని వందల సంవత్సరాలు అయిపోయినా కూడా ఆయనను అంతగనం ప్రేమిస్తున్నారు అంతమంది ప్రేమను ఆయన పొందగలిగాడు అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అయి ఉండాలి ఎంత గొప్పగా రాజ్యం చేసి ఉండాలి సో అందువల్ల నాకు ఆయన అంటే చాలా ఇష్టం అంతేకాదు నాకు శివాజీ గారు అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు గుర్తొస్తారు అన్నమాట ఒక సినిమాలో ఒక సాంగ్ లో ఆయన శివాజీ గారి వేషధారణలో కనిపిస్తారు కదా నాకు అలా చూసినప్పుడు శివాజీ ఇలాగే ఉండేవాడేమో అనేసి అనిపిస్తుంది సో మనం స్టోరీలోకి వెళ్ళిపోతాం ఓకే అయితే శివాజీ గారు పరిపాలన చేసేటప్పుడు మనకి మొఘల్స్ ఎంపరర్ గా ఔరంగజేబ్ ఉన్నాడు అన్నమాట ఔరంగజేబ్ ఏంటంటే పరమత సహనం కలిగిన వాడు కాదు అండ్ అతను అంత గొప్ప రూలర్ కూడా కాదన్నమాట అసలు మొఘల్ సామ్రాజ్యం అనేది భూస్థాపితం అయిపోయిందే ఔరంగజేబ్ వల్ల సో అతను ఏంటంటే మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించాలి అని చెప్పి చాలా రకాలుగా ప్రయత్నాలు చేశాడు గాని వాటన్నిటిలో విఫలమైపోయాడు దాంతో ఈ మరాఠాకి దగ్గరగా ఉన్న సింహగఢ్ అనే ఒక కోటని స్వాధీనపరుచుకొని అక్కడ రాజ్పుత్స్ కింగ్ అయినటువంటి ఉదయ సింహుణ్ణి ఆ కోట రక్షణ బాధ్యత అనేది ఆ ఉదయ సింహుడికి అప్పగిస్తాడనమాట సో అలా ఉన్నప్పుడు ఒకనాటి సాయంత్రంలో వీళ్ళు మరాఠా సామ్రాజ్యం కోట ఉండేది వచ్చి ప్రతాప్గఢ్ అనమాట ఆ కోట పేరు అక్కడే శివాజీ మహారాజ్ కానీ వాళ్ళ మదర్ వాళ్ళందరూ అక్కడే ఉంటారు సో ప్రతాప్గఢ్ దగ్గర నుంచి సింహగఢ్ కనిపిస్తూ ఉంటుంది సో ఒక రోజు సాయంత్రము శివాజీ గారి వాళ్ళ మదర్ జిజియాబాయి అని చెప్పి ఆవిడ ఇలా కారిడార్ లో అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఆమెకి దూరంగా సింహగఢ్ కోట కనిపిస్తూ ఉంటుంది సింహగఢ్ కోట మీద ఈ మొఘల్స్ యొక్క ఫ్లాగ్ ఎగరడం అనేది ఆమెకి మంచిగా అనిపించదు ఇంత సామ్రాజ్యాన్ని స్థాపించాడు కదా నా కొడుకు ఈ సింహగఢ్ ని మాత్రం ఎందుకు వదిలేయాలి నా కనుచూపు మేర కనిపించేదంతా నా కొడుకుది అయి ఉండాలి అని చెప్పి ఆమెకు ఒక సంకల్పం కలుగుతుంది అన్నమాట వెంటనే శివాజీని రమ్మని చెప్పేసి కబుర్ పంపిస్తారు సో శివాజీ వచ్చినప్పుడు ఆమె వాళ్ళ కొడుకుని అడుగుతుంది అనమాట మనం చదరంగం ఆడదాము అని చెప్పి చెస్ సో తల్లి కొడుకులు ఇద్దరు చెస్ ఆడతారు ఆడినప్పుడు అందులో శివాజీ వాళ్ళ మదర్ గెలుస్తారు అనమాట జిజియాబాయి యాక్చువల్లీ శివాజీకి చెస్ నేర్పించిందే వాళ్ళ మదర్ అనమాట సో అలాంటప్పుడు ఆమె ఎంత స్ట్రాంగ్ ప్లేయర్ అయి ఉంటారు కదా సో ఆమెడ గెలుస్తారు అనమాట గెలిచినప్పుడు వాళ్ళు ఒక పందెం పెట్టుకుని ఉంటారు అనమాట ఎవరు గెలిస్తే వాళ్ళు చెప్పింది ఇంకొకరు చేయాలి అని చెప్పేసి సో అప్పుడు శివాజీ అడుగుతాడు అమ్మ నీకేం కావాలి అని అప్పుడు వాళ్ళ మదర్ చెప్తారు నాకు సింహగఢ్ కావాలి అని అడుగుతారు అనమాట అమ్మ సింహగఢ్ మొఘల్స్ యొక్క ఆధీనంలో ఉంది పైగా రాజ్పుత్స్ కాలనీ కాపలా కాస్తున్నారు ఎందుకమ్మా అనేసి అంటాడు లేదు లేదు నాకు అది కావాల్సిందే అని చెప్పి చెప్తారు అనమాట వాళ్ళ మదర్ ఇంకంతే వాళ్ళ అమ్మ అడిగింది కదా అని చెప్పి ఈయన వెంటనే సాయంకాలం కదా ఇది జరిగింది అప్పటికప్పుడు ఒక సభని ఏర్పాటు చేసి మంత్రులు దండనాయకులు సైన్యాధ్యక్షులు అందరితో ఒక సభ ఏర్పాటు చేస్తారు అనమాట నాకు సింహగఢ్ కోట కావాలి ఎవరు వెళ్లి దాన్ని సాధించుకుని వస్తారు అని చెప్పి అడుగుతాడు అలా అడగంగానే అందరూ చర్చించుకొని వాళ్ళు ఏం చెప్తారంటే తానాజీ తానాజీ అనే సైన్యాధ్యక్షుడే దీనికి సరైన వ్యక్తి అని చెప్పి చెప్తారు సో తానాజీ ఎక్కడ అని అడిగితే తానాజీ వాళ్ళ కొడుకు పెళ్లి అనమాట ఆ రోజు సో ఆయన ఆ పెళ్లి వేడుకల్లో ఉన్నారు ప్రభు అని చెప్తారు కబురు పంపించండి అంటాడు సో కబురు వెళ్ళగానే తానాజీ ఇమ్మీడియట్ గా అక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు అనమాట సో ఆ పెళ్లి కూతురు వాళ్ళ పేరెంట్స్ అడుగుతారు పెళ్లి అయ్యాక వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఈయన ఒప్పుకోడు అనమాట శివాజీ మహారాజు పిలిస్తే మనం అప్పటికప్పుడు వెళ్ళాలి కానీ పెళ్లి అప్పగింతలు అంతా అయిన తర్వాత వెళ్ళకూడదు నేను వెళ్ళాలి అని చెప్పి ఇమ్మీడియట్ గా ప్రతాప్గఢ్కి వచ్చి శివాజీని కలుస్తారు అనమాట శివాజీ చెప్తారు నాకు సింహగఢ్ కావాలి అని చెప్పి నేను చేస్తాను ప్రభు నేను నైట్ కి నైటే అటాక్ చేసి తెల్లవారు సూర్యుడు ఉదయించేసరికల్లా మీకు సింహగఢ్ మీ ఆధీనంలోకి వచ్చేస్తుంది మరాఠా ఫ్లాగ్ అక్కడ ఎగురుతుంది అని చెప్పి మాటిచ్చేసి వెళ్తాడు అనమాట సో అక్కడ ఏంటంటే మొఘల్స్ అనేవాళ్ళు ఢిల్లీ సుల్తాన్స్ కదా వాళ్ళు వాళ్ళ యొక్క సైనిక బలగం కూడా చాలా పెద్దది
అలాగే మనకి రాజ్పుత్స్, రాజ్పుత్స్ కూడా చాలా సైనిక బలం కలిగిన వాళ్ళు. వాళ్ళు ఎలా అంటే డూ ఆర్ డై, చావో రేవో అనే ఒక సిద్ధాంతం కలిగిన వాళ్ళు. మీరు పద్మావతి సినిమాలో కూడా చూసుంటారు కదా వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉంటారు. సో టూ స్ట్రాంగ్ టీమ్స్ అనేటివి అక్కడ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ చిన్న సైన్యం ఉండే తానాజీ అక్కడికి వెళ్తారనమాట నైట్ అటాక్ చేయడానికి. ఈ మరాఠాస్ అనే వాళ్ళు ఒక టెక్నిక్ ని యూజ్ చేసేవాళ్ళనమాట. ఎస్పెషల్లీ ఇది తానాజీ గారు ఇన్వెంట్ చేసిన టెక్నిక్ అనమాట. ఏంటంటే ఉడుములు, ఉడుము ఉంటది తెలుసు కదా, బల్లి జాతికి చెందిందే ఉడుము కూడా, కాకపోతే పెద్దగా ఉంటుంది. ఉడుము పట్టు అనేసి అంటుంటాం. ఉడుము గ్రిప్ దేనైనా పట్టుకునిందంటే ఎంత గట్టిగా పట్టుకుంటుందంటే అంత స్ట్రాంగ్ అది ఉంటుందన్నమాట. సో తానాజీ గారు ఏం చేసేవాళ్ళు అంటే ఉడుములకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఈ పెద్ద పెద్ద కోట గోడలు ఉంటాయి కదా, దాన్ని దారాలు కట్టుకుని ఎక్కేది అట్లా కాకుండా ఈ తానాజీ ఏం చేసేవాళ్ళంటే ఈ ఉడుముని పైకి పాకిచ్చి పంపించేవాళ్ళు అనమాట. దాని నడుముకు ఒక దారం కట్టేసి ఈ ఉడుము పైకి వెళ్ళి దేనైనా గట్టిగా పట్టుకుంటే ఇప్పుడు ఆ దాన్ని పట్టుకొని వీళ్ళు దారం పట్టుకొని పైకి ఎక్కేవాళ్ళు అనమాట. ఆయన ఫస్ట్ పైకి ఎక్కేసి మిగిలిన సైనికులను కూడా కోటలోకి ఎంటర్ చేసే విధంగా చేసేవాళ్ళు అనమాట. సో తానాజీ దగ్గర జశ్వంతుడు అనే ఒక ఉడుము ఉంటది. సో ఆ ఉడుముని పైకి పాకిస్తారు. ఆ ఉడుము పైకి వెళ్లి అక్కడ సైనిక బలగం ఎక్కువ ఉంది అని చెప్పి చూసి అది భయపడి కిందకు వచ్చేస్తుంది. మిగిలిన సైనికులందరూ కూడా చెప్తారు ఇక్కడ బలం ఎక్కువ ఉందని చెప్పి ఇది బ్యాక్ వచ్చేసిందేమో అని. అయితే దానికి తానా చెప్పుకోడు అనమాట, ఎంతమంది అన్నా ఉండండి నువ్వు పైకి పోవాల్సిందే అని చెప్పి దీన్ని అరిచి పైకి పంపిస్తాడు. సో మళ్ళీ ఆ ఉడుము పైకి వెళ్ళి అక్కడ గట్టిగా పట్టుకుంటుంది అనమాట. పట్టుకోగానే తానాజీ కూడా పైకి ఎక్కేళ్తారు, మిగిలిన సైనికుల్ని కూడా పైకి కోటలోకి రప్పించుకుంటాడు అనమాట. ఇది అక్కడ ఉండే మొగల్స్ ఇంకా రాజ్పుత్స్ గమనించేస్తారు. గమనించేసి చాలా భయంకరమైన యుద్ధం అనేది జరుగుతుంది అనమాట. సో భీకరంగా వాళ్ళు పోరాడుకుంటూ ఉంటారు. ఈ లోపల ఏమవుతుందంటే ఈ పెళ్లి, తానాజీ కొడుకు పెళ్లి జరుగుతుంది కదా, అక్కడి నుంచి కూడా అక్కడున్న సైనికులు, సైన్యాధ్యక్షులు, దండ నాయకులు వాళ్ళు కూడా వీళ్ళకి సపోర్ట్ గా వస్తారు. సో నైట్ అంతా భయంకరమైన యుద్ధం జరిగి తెల్లవారేసరికల్లా ఆయన ఇచ్చిన మాట ప్రకారం సింహగడ్ని మరాఠా ఆధీనంలోకి తీసుకునేస్తారనమాట. అక్కడ ఉన్న సైనికులందరినీ వాళ్ళు చంపేస్తారు. అలాగే తానాజీకి కూడా చాలా గాయాలన్నీ అయి ఉంటాయన్నమాట. సో ఆయన అంటారనమాట, నాకు చాలా దెబ్బలు తగిలాయి, కత్తిపోట్లు అన్ని జరుగుంటాయి, నేను చనిపోతాను, నాకు అర్థమైపోతుంది, నాకు శివాజీ మహారాజ్ దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్తాడు. సో అప్పుడు ఒక వాయిస్ వినిపిస్తుంది, శివాజీ మహారాజా నిన్ను చూడటానికి వస్తున్నాడు అని. అదెవరంటే తానాజీ ఒక కొడుకు అనమాట. సో తానాజీ అడుగుతాడు, నువ్వు ఏం నువ్వు పెళ్లి చేసుకోలేదని నువ్వు ఇక్కడికి వచ్చేసావు ఏంటి అని. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, ఇక్కడ మరాఠా కోసం ఇంత యుద్ధం జరుగుతుంటే నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను అర్జెంటుగా, నేను వచ్చేసాను అనేసి చెప్తాడు. ఈ లోపల శివాజీ మహారాజ్ వస్తే తానాజీ అంటాడు అనమాట, సింహగడ్ మన ఆధీనం అయిపోయింది అని. అప్పుడు శివాజీ అన్నారట, గడ్ దొరికింది, సింహం పోయింది అని. అక్కడ ఆయన సింహం అనేది తానాజీని అనమాట. ఆయన ఎంతో శివాజీ ఎంతో దుఃఖిస్తారనమాట తానాజీ చనిపోయేసరికల్లా. అప్పుడు వాళ్ళ మదర్ జిజియాబాయి వచ్చేసి, నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఎలాగా, అబ్బాయికి పెళ్లి చేయాలి కదా, తానాజీ కొడుకుకి మనమే వివాహం చేద్దాము అని చెప్పి ఆ అబ్బాయికి వివాహం చేసి తానాజీ ప్లేస్ లో వాళ్ళ కొడుకుని సైన్యాధ్యక్షుడిగా వాళ్ళు నియమించుకుంటారనమాట. సో ఇక్కడ తానాజీ కదా వెళ్ళి యుద్ధం చేసింది, చనిపోయింది, గెలిచింది అంత, ఇందులో శివాజీ గొప్పదనం ఏముంది అనుకోవచ్చు. తానాజీ అంతగానం యుద్ధం చేయడానికి ప్రాణాలకు తెగించైనా వెళ్ళాడు అంటే ఎవరి మీద అభిమానంతో? శివాజీ మీద అభిమానంతో. కింగ్ అనేవారు, లీడర్ అనేవాళ్ళు అలా ఉండాలన్నమాట. మన మీద అభిమానంతో, ప్రేమతో మన వాళ్ళు దేనికైనా తగ్గించి, అంటే వెనకలో బ్యాక్గ్రౌండ్లో మనకు ఒక పవర్ఫుల్ పర్సన్ ఉన్నారు అంటే వీళ్ళు ధైర్యంగా ముందుకెళ్తారు మన టీంలో వాళ్ళందరూ, అంతే కదా. సో అలాంటి ఒక పవర్ఫుల్ రూలర్గా మనం ఉండాలి. అండ్ వాళ్ళ మదర్ చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు. శివాజీయే అక్కడ రాజ్పుత్స్ ఉన్నారు, మొఘల్స్ ఉన్నారు, మనం ఎందుకు వెళ్ళడం అని ఈయన వెనకడుగేసిన వాళ్ళ మదర్ ఒప్పుకోలేదు. ఇన్ని సాధించిన నా కొడుకు ఇది మాత్రం ఎందుకు సాధించలేడు అని ఆమె కొడుకు మీద ఆమెకి అంత నమ్మకం ఉందన్నమాట, అంత స్ట్రాంగ్ గా ఉన్నారు వాళ్ళు. సో మదర్ కొడుకు మీద నమ్మకం పెట్టుకుని సపోర్ట్ ఇచ్చి నువ్వు ఏదైనా చేయగలవు, నువ్వు ఏదైనా సాధించగలవు అని చెప్పి పంపిస్తే డెఫినెట్ గా సన్ అనేది, కొడుకు అనేది అది సాధించగలుగుతాడు అనమాట. సో మదర్స్ అండ్ రిలేషన్షిప్, ఈ రూలర్ కి రాజ్యంలో ఉండే వాళ్ళకి ఉండే రిలేషన్షిప్, ఇలాంటి చాలా గొప్ప కథలు అనేటివి మనం శివాజీ కథలలో మనం తెలుసుకోవచ్చు. చాలా ఇన్స్పిరేషనల్ అండ్ మోటివేషనల్ స్టోరీస్ అన్ని ఉంటాయన్నమాట.
छत्रपति शिवाजी गारी इलांटी स्टोरीज मीकु इंका कावाली अंटे मीरु कमेंट सेक्षन लो तेलियजेयंडी नेनु वीलु वेंबडी शिवाजी गारी गुरिंची इंकोन्नि मोटिवेशनल अंड इंस्पिरेशनल स्टोरीज कूडा चेप्तानु मरी ई कथ मीकु नच्चिंदा మరైతే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేసుకోండి ఇంకా నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ